ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం మరొకసారి మొండి చేయి చూపించిందా తాజాగా విభజన చట్టంలోని అంశాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రతినిధులతో కేంద్ర హోమ్ శాఖ చర్చించింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి సిఎస్ సమీర్ శర్మ కూడా పాల్గొన్నారు అయితే రాజధాని నిధులకు సంబంధించి అలాగే ఇస్తారన్న రైల్వే జోన్ వ్యవహారానికి సంబంధించి చేతులు ఎత్తేసినట్టేనా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఇంకా రైల్వే జోన్ మీద ఆశలు వదిలేసుకోవాల్సిందేనా నిన్న ప్రకటన చూస్తే అసలు ఏం జరిగింది మనకి ఇక్కడ మీడియాని బ్యాన్ చేస్తే గాని నిజాలు మాట్లాడలేము అంటే నిజాలే కావాలి మనకు అదే మీడియాలో వచ్చేటువంటిదంతా వీళ్ళు పార్టీలకు తొత్తులుగా పనిచేయడం మూలంగా నిజాల్ని సమాజ్ చేసి పడేస్తూ ఉంటుంటారు కేంద్రం చెప్పిందా తీసేసామని రాష్ట్రం చెప్పిందా రైల్వే బోర్డు చెప్పింది అంటున్నారు ఎవరితో చెప్పారు వాళ్ళతో చెప్పారు వాళ్ళేం చెప్పారు కేంద్రాంగ నువ్వు పంపించు అని చెప్పారు కేంద్రం ఏమని చెప్పింది ఆల్రెడీ మేము క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నాం అవును పెడతామని చెప్పింది అవును అది అసలు సంగతి కేంద్రం ఇస్తది రైల్వే బోర్డు వద్దనుకుంది రైల్వే బోర్డు ఏం చెప్పారు ఫీజిబిలిటీ చూడమన్నారు మీకు విభజన చట్టంలోనే ఉన్నటువంటి ఫ్లా అదే విభజన చట్టంలో అన్నీ కూడా ఇఫ్లు బట్లే అంతే ఫీజిబిలిటీలో చూడమన్నారు రామాయపట్నం పోర్టు గురించి అదే చెప్పారు అదే దుగ్గరాజపట్నం పోర్టు గురించి అదే చెప్పారు దీనిది ఫీజిబిలిటీ చూడమన్నారు అక్కడ స్టీల్స్ ఐరన్ది కడపలో ఫీజిబిలిటీ చూడమన్నారు వాస్తవంగా ఆ రోజున మనోళ్ళందరూ నిద్రపోయారు అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు రాజకీయ ప్రయోజనాలు చూసుకున్నారు కానీ రాష్ట్ర ప్రయోజనాలు ఎవ్వడూ చూడలేదు ఫీజిబిలిటీ కాదు కంపల్సరీ అని ఎవడు రాయమని అడిగాడు అక్కడ కాంగ్రెస్ ఏంటి ఏదో చేశాం అనేది వాళ్ళ ఉద్దేశం ఏంటి మెయిన్ తెలంగాణ వాళ్ళు సంతోషపడాలంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళదంతా కూడా ఒకడిని ఏడిపిస్తే ఇంకోటి సంతోషపడితే ఓట్లు వస్తాయి అనేటువంటి తత్వం వాళ్ళది కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ముస్లింలు సంతోషపడి తమకి గుంపగొత్తుగా ఓట్లు రావాలంటే హిందువులు ఏడవాలి కాబట్టి హిందువుల్ని హెరాజ్ చేస్తా స్టేట్మెంట్లు వస్తాయి అన్నమాట దాంతో ముస్లింలు సాలిడ్గా పోలరైజ్డ్గా రావాలి క్రిస్టియన్స్ సాలిడ్గా పోలరైజ్డ్గా రావాలి అదే హిందువులు పోలరైజ్డ్గా ఓట్లేస్తారు సాలిడ్గా అనుకున్నారనుకోండి వాళ్ళని వేధించేవాళ్ళు వీళ్ళు కాంగ్రెస్ తత్వం అది తెలంగాణ అంశంలో 2004 సంవత్సరంలో పెట్టినటువంటి స్టేట్మెంట్ రాష్ట్ర విభజన 2014లో రాష్ట్ర విభజన జరిగింది 10 ఏళ్లలో రాజధాని ఎక్కడెక్కడ కట్టక్కర్లేదా లేకపోతే ఏ ప్రాంతం అని డిసైడ్ చేయక్కర్లేదా విద్యా సంస్థల గురించి ముందు కట్టచ్చక్కర్లేదా ఎవడన్నా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలనుకునేటప్పుడు ముందు ఇల్లు కట్టించి వెళ్తాడా రోడ్డు మీద నీకు ఒక ఇదేసేసి గోతాం కట్టేసేసి పంపిస్తాడా లేబర్కి చేస్తారు గవర్నమెంట్ అంటే మనల్ని ఆంధ్ర వాళ్ళని లేబర్గా చేశారు అంతే కదా రోడ్డును వారేశాడు వెంటనే ఏమంటాడు ఉమ్మడిగా పెట్టానుగా 10 ఏళ్ళుగా అంటాడు ఎందుకు పెట్టా నీ ఫెయిల్యూర్ కోసం అంటే ఇప్పుడు మనం పక్కన వాడి ఇంట్లో అద్దెకుండి మనం కట్టుకోమని చెప్పడం అది కూడా లేబర్కి చేసిన పనే కదా వ్యవహారం అంటే లేబర్ అంటే మళ్ళీ తక్కువ అనర్చనేమో అంటే లేబర్ని ఎంత చిన్న చూపు చూస్తున్నారో వ్యవస్థలలో బలిసినోడు అట్లాగే ఆంధ్రాన్ని అంత చిన్న చూపు చూశాడు అసలు దాని మీద చర్చ జరగనివ్వరు అసలు ఆ రోజు తర్వాత మళ్ళీ అదే కాంగ్రెస్తో పొత్తులెట్టుకుని తిరిగమ్మా రెండో పక్కన వచ్చేటికి ఇప్పటికీ నిన్న అందులో ఫీజిబిలిటీ అన్నారు ఫీజిబిలిటీ అంటే ఏంటి లాభమా నష్టమా లాభం అయితే ఇవ్వు నష్టమైతే లేదు అంతే కదా లెక్క కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టి ఎట్లా లాభం వస్తుంది వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఎందుకు ఫెయిల్ అయ్యింది ఆర్థికంగా అంటే ఈ ప్రతిపాదన ఎప్పటిదో కదా కేంద్రం ఎప్పుడో హామీ ఇచ్చింది కదా కానీ రైల్వే బోర్డు అసలు మా ఆలోచనలోనే విశాఖ రైల్వే జోన్ అంశమే లేదని చెప్పడాన్ని ఎలా చూడాలి అదే చెప్తుంది దాంట్లో కేంద్ర ప్రభుత్వంగా ఇస్తుంది రైల్వే బోర్డుగా ఇవ్వదు రైల్వే బోర్డుని ఫీజిబిలిటీ అడిగితే ఫీజిబిలిటీ అంటే ఏంటి వాళ్ళని అడిగారు లాభమా నష్టమా నష్టం అని చెప్పారు మాకైతే లేదండి అని చెప్పారు కేంద్రం ఏం చెప్పింది ఆల్రెడీ క్యాబినెట్ తీర్మానమే చేసింది దాని మీద చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ చేస్తారు అది ఎందుకు విభజన హామీ కాబట్టి అది ఏది చట్టంలో రాశారు కాబట్టి ఫీజిబిలిటీ అయినా కూడా కుదరదన్నాక కేంద్రమే చేస్తానని చెప్పింది కాబట్టి చేస్తారు వాళ్ళు ఆటోమేటిక్గా కాకపోతే అది లాభాల్లో వస్తుందా ఉండదు పెద్దగా క్రియేటివ్గా ఇక్కడిదైనా అంతే స్టీల్ ప్లాంట్దైనా వాళ్ళు చెప్పింది నిన్న బోర్డు తరపున ప్రపోజల్ అది చెప్పారు మాకు ఫీజిబిలిటీ లేదని చెప్పామని చెప్పారు అయితే ఆంధ్రప్రదేశ్ లేదా ఆల్రెడీ పెడతామన్నారు అంటే ఓకే కేంద్రాన్ని పంపించండి మీరు ఇక్కడ ఓకే అని చెప్పారు ఏదైనా సరే వ్యవస్థలో 10 మంది ఉంటారండి ఆ 10 మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కడప స్టీల్ ప్లాంట్ గురించి అడిగితే ఫీజిబిలిటీ లేదని ఇచ్చారు కదా రిపోర్ట్ అప్పుడు కూడా ఇస్తే వెంకయ్యనాయుడు గారు ఏం చెప్పారు కేంద్రం నుంచి ఇప్పిస్తానని చెప్పారు కేంద్ర ఉగ్గనుల శాఖ మంత్రి ఇవ్వడానికి రెడీ అయ్యారు ఇప్పుడు గనులు ఇస్తున్నారుగా నిన్న కేటాయించారు కదా అంటే వాస్తవంగా ఫీజిబిలిటీ లేదు దాన్ని ఎలాగోలా ఫీజిబిలిటీ చేయటం అది చేస్తున్నారు ఈ లోపుగా
బ్రహ్మాండం బద్దలైంది, కింద నుంచి పైకి వెళ్ళిపోయింది, నాశనం అయిపోయింది. మోడీ అది అదే గనక మనకు నచ్చినోడు ప్రభుత్వంలో ఉన్నాడు అనుకోండి, అద్భుతం. ఫీజిబిలిటీ లేదంటే వెంటపడి తెప్పించారు ఇది చెప్తారు. ఇది మనకున్నటువంటి మీడియాకు ఉన్న పైత్యం మూలంగా వివాదాలు. వీళ్ళు ఏంటంటే నిజమైన రోజున ఏ రోజున వార్త రాయాలి మీకు గుర్తుంది కదా, తెలంగాణ ఉద్యమం సందర్భంలో, రాష్ట్ర విభజన సందర్భంలో రోడ్డు మీద నుంచి లైవ్లు చేసిన నేను ఒక్కడిని అక్కడ, ఏది సకల జనుల సమ్మె సందర్భంగా కానీ మిగతా సందర్భంగా కూడా. ఇక్కడేమి జరగట్లేదు, సకల జనుల సమ్మె అంటే కేవలం ఉద్యోగులు చేస్తున్నారు, ఇది దేశవ్యాప్త సమ్మెని కింద చూపెడుతున్నారు, అందరూ అసలు బయటికి రావట్లేదు అన్నట్టు చూపెడుతున్నారు. ఆ రోజున ఏ మీడియా ఒకటి రాసాడు, ఎవరికి దమ్ముంది? నేను ఆ రోజున చేశా, దానివల్ల ఇబ్బంది పడ్డాం. కానీ రాష్ట్రం నిజంగా చెప్పాలంటే నిజం ఆ రోజున నిజం చెప్పాలని, తెలంగాణ మీద వ్యతిరేకత చేసామా కాదు కదా, ఆ రోజున ఏంటి నిజం చెప్పాలి, అబద్ధం ఎందుకు మాట్లాడాలి? అక్కడ నిజం ఇదిగో సకల జనుల సమ్మె అంటే సకల తెలంగాణ ఉద్యోగుల సమ్మె. ఈవెన్ సకల జనులు అక్కడ సకల తెలంగాణ జనాలు కూడా చేయట్లా, అందరూ సినిమాలు చూస్తున్నారు, థియేటర్లు ఆడుతున్నాయి, ఫుడ్ తింటున్నారు, అన్ని జరుగుతున్నాయి. ఈ కేవలం మీడియాలో మాత్రం సకల జనుల సమ్మె అని టైటిల్ని పెట్టి ఇక్కడ అసలు ఎవడు తిరగట్లేదు ఏంటి అన్నట్టు రాస్తున్నారు, వీళ్ళు ఖాళీ రోడ్డును చూపెట్టి చేస్తున్నారు అన్నటువంటిది ఆ రోజున చెప్పాము మనం అక్కడే కూర్చుని. ఆ రోజున పోనీ ఎవడన్నా, నేను ఆ రోజున డిబేట్లలో చాలా క్లియర్గా ఈవెన్ 1 మంత్ బిఫోర్ ఇక విభజన ఖాయమని కన్ఫామ్ అయిపోయాక, నాకు ఆల్రెడీ క్లియర్గా ఢిల్లీ నుంచి మెసేజ్ ఉన్న తర్వాతన డిబేట్లో ప్రతి ఒక్కళ్ళని అదే అడిగా, మీరు ఎందుకు నాశనం చేస్తున్నారు రాష్ట్రాన్ని, అన్ని పార్టీల వాళ్ళని కూర్చోబెట్టి, మరి మీరు ఎందుకు నాశనం చేస్తున్నారు రాష్ట్రాన్ని, తప్పదు కదా ఇక ఎలాగో విడిపోతున్నప్పుడు ఏం కావాలో అడగచ్చు కదా, ఏం కావాలనేది అడగకపోతే ఎట్లాగ రేపు పొద్దున అంటే ఆడెవడ పెడతీయడానికి మేము చూసుకుంటాం, Article 3 తొక్క తూలు అని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు. కాకపోతే ఏంటంటే మన వాయిస్ తక్కువ, మనకు ఉన్నటువంటి రీచ్ తక్కువ అప్పుడు జెమినీలు, కాబట్టి అది వీళ్ళది ఇది నడిచింది. ప్రధానమైనటువంటి ఛానళ్ళు భయపడిపోయినాయి, వణికిపోయి వచ్చారు. దాని ఇంపాక్ట్ రాష్ట్ర విభజన సందర్భంలో ఆంధ్రాకి ఏం కావాలో ఏం అడగకపోవడం, ఇవాళ విభజన చట్టంకి సంబంధించి నడుస్తుంది. అసలు మాట్లాడాల్సిన దమ్ము ఈడెవ్వడికి లేదు. ఇక్కడ ఏంట్రా అంటే అసలు గొడవ అంతా తెలంగాణతో నడుస్తుంది, మనకి నిన్న అడ్డుపడుతుంది తెలంగాణ, దాని గురించి రాసే దమ్ము లేదు. ఎందుకంటే ఈ మేనేజ్మెంట్లు అందరి ఆఫీసులు అక్కడే ఉంటాయి, ఈ యాజమాన్యాల భూములు ఆస్తులన్నీ అక్కడే ఉంటాయి. ఇప్పుడు ఈ నాయకులు కూడా ఎందుకు ఆంధ్ర గురించి కావాల్సి ఆ రోజున గొంతులు చించుకున్నటువంటి వాళ్ళు కేంద్రం మీద, ఇప్పుడు కూడా కేంద్రాన్ని తిట్టిపోస్తారు కానీ పక్కన తెలంగాణను ఎందుకు అడగలేరు? వీళ్ళ ఆస్తులన్నీ అక్కడే ఉంటాయి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడితో సహా. కాబట్టి అక్కడ వాళ్ళని ఏమనకూడదు, కేంద్రం నువ్వు చెయ్యి అంతే, వీళ్ళు మేము మాత్రం వీళ్ళు కూర్చొని అలవాలయలు భోజనాలు చేస్తారు. కానీ విభజన చట్టంలోని హామీలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అంటే పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ అనేది. ఇక్కడ పార్టీ ప్రయోజనాలు చూసుకుంటున్నారా ఇప్పటికీ కూడా, రాష్ట్ర ప్రయోజనాలు చూసుకుంటున్నారా? తెలంగాణలో తెలంగాణ ప్రయోజనాలు చూసుకుంటారు విత్ టిఆర్ఎస్ బ్రాండ్. అవును, ఎందుకు అంటే వాళ్ళకి తెలంగాణ ఆంధ్రాకి నేనేం పోనీయలేదు. చూసారా మొత్తం ఆస్తులు ఇక్కడ సంపాదించారు వాళ్ళు. ఇప్పుడు ఆ రోజున ఏది మొత్తం బిల్డింగులు సంస్థలు అన్నీ అక్కడే పెట్టారు, ఆంధ్రాలో పెట్టిన ఈడ్చిపెడితే ఏళ్ల మీద లెక్కెట్టేయండి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీను ఇట్లాంటివి తప్పించి మొత్తం అక్కడే కట్టారు, అక్కడే పెట్టారు. వాళ్ళని పంపించేశాక ఇవన్నీ తెలంగాణకి నేను ఆస్తిని సమకూర్చి పెట్టా కదా, నేను కాబట్టి సమకూర్చి పెట్టా. కాంగ్రెస్ వాడైతే చేసేవాడా, బీజేపీ వాడైతే చేసేవాడా, కాబట్టి తెలంగాణ పెతన్ నేను అంటే అంతవరకు ఓకే. కానీ పోలవరం విషయంలో, పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు మొదలెట్లేదు, ఎప్పటి నుంచో జరుగుతుంది, కానీ ఇప్పుడు కేంద్రానికి లేఖలు రాస్తున్నారు. అంటే మోడీ వ్యతిరేక శక్తిగా మారారు కాబట్టి కేసీఆర్, లేదంటే బీజేపీ వ్యతిరేక శక్తి టీఆర్ఎస్ మారి, ఇప్పుడు గుర్తొచ్చినాయి అవన్నీ. దాంట్లో రాష్ట్ర ప్రయోజనం ఎక్కడ ఉంది? అక్కడ రాష్ట్ర ప్రయోజనమే, ఎందుకు ఆంధ్రాకి ఆపుతున్నా, ఆంధ్రాకి నీళ్ళని ఆపుతున్నా నేను, ఆ నీళ్ళని మనకేదో మళ్ళీ ఇచ్చుకొస్తున్నా అక్కడ. అంటే రెండు ఉన్నాయి ఏమైతే, రాష్ట్ర ప్రయోజనం, పార్టీ ప్రయోజనం కూడా ఉంటదేమో. అంటే రాష్ట్ర ప్రయోజనం అంటే అక్కడ పార్టీ ప్రయోజనమే రాష్ట్ర ప్రయోజనం, రాష్ట్ర ప్రయోజనమే పార్టీ ప్రయోజనం అక్కడ. అంటే తెలంగాణకి ఇప్పుడు మామూలుగా నాకు తెలిసి తెలంగాణ ప్రజలు ఎవరు ఎవడనో దోచుకు తినాలనుకోరు, ఎవడనో ఎవడికో నోటి దగ్గర ముద్దలాక్కుని తినాలని కోరుకునే రకాలు కాదు. కానీ ఈయన ఏంటంటే నేను కొట్టుకొచ్చాను చూసావా, ఏది దాన్ని ఏమంటారంటే పాత సినిమాల్లో రాబిన్ హుడ్ అనమాట, సంపద ఉన్నటువంటి కొట్టి నేను మీకు పెట్టా అనేటువంటి రాబిన్ హుడ్ మెంటాలిటీని చూపించడం అక్కడ హీరోయిజం. దానికోసం ఆంధ్రాకి అన్యాయం చేయాలనుకోవడం. ఇప్పుడు పోలవరం కట్టేస్తే ఏంటి వీళ్ళకి అబ్జెక్షను? భద్రాచలం మునుగుతుంది, మొన్న వచ్చినాయి కదా వరద, మునిగిందే భద్రాచలం,
కట్ట దిగితే నీళ్ళు వచ్చినాయి తప్పించి ఏమన్నా అయ్యిందే అంటే ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ములుగుతుందని కదా వీళ్ళు చెప్తే ఇక్కడ నీటి నిల్వను పెడితే అదే అనేది నీటి నిల్వకి లెక్కనే ఇంజనీరింగ్ అంటే అంత ఎరువు కదా అలా అదే ఇంజనీరింగ్ అంటేనే కీలకమైనటువంటిది ఎక్కడ ఎంత ముంపు అన్నటువంటిది లెక్క కడతారు 150 అడుగులు అయితే ఎంత ఇక్కడ జరుగుతున్న మోసం ఏంటంటే 150 అడుగుల ఎత్తును కట్టాలన్నటువంటిది ప్రభుత్వపు లెక్క ఇది కేంద్రం అంచనా వీళ్ళు ఏమని చెప్తున్నారు అటు ఒరిస్సా వాళ్ళు కానీ వీళ్ళు కానీ 170 అడుగులు కడుతున్నారు అని అది 170 అడుగులు కడితే కట్టద్దని అంటే డిపిఆర్ లో ఇచ్చిన దాన్ని ఇప్పుడు పెంచేశారు ఎత్తు ముందు దాన్ని అది అట్లా పెంచుతారు అది కేంద్ర ప్రాజెక్ట్ రాష్ట్రం సైలెంట్ కట్టుకోవచ్చు ఆల్మట్టి లేకపోతే ఈయన కాళేశ్వరం ఇట్లాంటి సైలెంట్ కట్టుకోవచ్చు కానీ అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ ఎట్ట కడతారు అట్లాగా డబ్బులు ఎవడిస్తాడు అసలు ముందు రాష్ట్రం పోనట్ట కట్టిచ్చేసిన ఉందా దీనికి 1000 కోట్లు 2000 కోట్ల రూపాయలకే నా డబ్బులు నాకు ఇమ్మర్రు అని గొడవలు పడుతుంటే ఎట్ట చేస్తారు ప్రాక్టికల్ గా పర్యావరణ గొడవ ఏంది అక్కడ కావాలని క్రియేట్ చేయడం తప్ప ఏమీ లేదు ఆంధ్ర ప్రయోజనాలకు ఇప్పుడు అడ్డుపడుతోంది తెలంగాణ తెలంగాణ ప్రజలు కాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ మాట అనే దమ్ము లేక ఈ పత్రికలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా అన్ని పార్టీలు అదే అంటున్నాను దాని వెనక ప్రయోజనం మోడీ మీద వ్యతిరేకత కాదా అంటున్నాను మోడీ మీద వ్యతిరేకత కాదు అక్కడ అక్కడ తెలంగాణ అడ్డుపడుతున్న తెలంగాణ ప్రభుత్వం ఎందుకోసం ఏ ప్రయోజనం ఆశించి అడ్డుపడుతుంది రాజకీయమే అంటున్నా ఇక్కడ దీంట్లో ఏంటి ఇదిగో ఆంధ్రాకి ఆపాను నేను నెంబర్ వన్ దాని ద్వారా అదిగో చూసారా తెలంగాణకి నేనే ఇది ఒకటి రెండో పాయింట్ ఏంటి బీజేపీ సెంటర్లో ఉంది దాన్ని కార్నర్ చేయడం ఎలాగా ఇప్పుడు చట్ట ప్రకారం అయితే 6 నెలల్లోపు వీళ్ళిద్దరు కూర్చుని పరిష్కరించుకోవాలి పరిష్కరించుకోకపోతే కేంద్రం పరిష్కరించాలి ఇప్పుడు కేంద్రం ఆ రూల్ ప్రకారం పరిష్కరించడం బిగిన్ చేస్తుంది ఇప్పుడు మొన్న 1500 కోట్ల ఇదే 4500 కోట్లు ఏమని చెప్పింది 6500 కోట్లు కరెంట్ది ఇవన్నీ లిటిగేషన్ ఏం పెట్టాడు 17000 కోట్లు రావాలి నాకు ఆ ప్రాజెక్ట్ నాదే అనుకున్నాను అంటాడు అప్పుడు ఏం చేయాలి కేంద్రం దానికైనా దీనికైనా సరే ఇప్పుడు దీంట్లో 80000 కోట్ల రూపాయలు రావాలి దగ్గర దగ్గర సెక్షన్ 9 సెక్షన్ 10 సంస్థ అప్పుడు ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం చట్ట ప్రకారం విచ్చేయాల్సిందే అని ఆదేశించాలి ఇవ్వను అని మొండికేస్తాడు రేపు ఎలక్షన్ వరకు మొండికేసి కూర్చోవాలి అప్పుడు ఏం చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణకి ఇచ్చే డబ్బులు ఆపేసి తను డైరెక్ట్గా ఇటుకి ఇవ్వాలి అదిగో చూసారా తెలంగాణకు అన్యాయం చేశారు బీజేపీ వస్తే రేపొద్దున తెలంగాణకు అన్యాయమే ఇప్పుడు ఇప్పుడు ఈ టైంలో పేచీ పెట్టడానికి రీజన్ అది అంటే బీజేపీ సెంటర్లో ఉంది వాళ్ళు అక్కడ ఆంధ్రాకి ఫేవర్ చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ మనకి అన్యాయం చేసేస్తున్నారు అట్టంటోడికి మీరు ఓటేసి గెలిపించారనుకోండి రేపు పొద్దున్న తెలంగాణ వచ్చేసే కానీ వీళ్ళు ఇచ్చేస్తారు కేంద్రం ఉండి రాష్ట్రం కలిసేసి నేను ఇంతవరకు బెగబెట్టి అట్టు పెట్టించినటువంటి డబ్బులు ఆంధ్ర వాళ్ళంతే తన్ని తరివేసి లాక్కున్న డబ్బుల్ని వీళ్ళు ఇచ్చేస్తారు దోచి పెడతారు అంటే దాన్ని మళ్ళీ ఇచ్చేస్తారు అని చెప్పడు దోచి పెడతారు వనరులు అంతా కలిసి కష్టపడిందే కదా అది దాన్ని అదే అంటే ఏంటి తెలంగాణ సొత్తును దోచిపెడుతున్నారు అనేటువంటి సెంటిమెంట్ రేకెత్తించారు 2014లో సెంటిమెంట్తో గెలిచింది 2018లోకి వచ్చేటప్పటికి ఆ సెంటిమెంట్ లేదు అప్పుడు చివరి నిమిషంలో చంద్రబాబు గారు ఎప్పుడైతే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారో అదిగో చూసారు ఆంధ్రావాడు పాలకుడు అవుతున్నాడు మళ్ళీ ఇక్కడ చంద్రబాబు తొత్తు వస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటువంటి వంకపెట్టి గారు చెప్పింది చంద్రబాబు కనుసన్నల్లో మళ్ళీ తెలంగాణ నడవాలా అని మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రేకెత్తించి గెలిచారు ఇప్పుడు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ విషయంలో కేసీఆర్కి పోటీ ఇవ్వగలిగింది బీజేపీ ఒక్కటే కాబట్టి ఆ బీజేపీని ఇప్పుడు ఆంధ్ర పార్టీ కింద ప్రొజెక్ట్ చేసి దెబ్బకొట్టాలి అందుకోసం జరుగుతున్న తంత అక్కడ దాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ తెలంగాణ రాష్ట్ర సమితిని కానీ ఏదన్నా అంటే ఫ్యూచర్లో తమకు ప్రాబ్లం కాబట్టి ఈ పార్టీలన్నీ కేంద్రం మీదకి తోసేసుకుని కూర్చుంటాయి కేంద్రం చేయాలి ఖచ్చితంగా ఎలాగా ఇక పోలీస్ పాత్ర చేయాలి పోలీస్ పాత్ర చేస్తూ చూసారు కొట్టారు అది గొడవ రాజధాని నిర్మాణానికి సంబంధించి 1000 కోట్లు అడిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు ఇచ్చిన 1500 కోట్లకి సమాధానం లెక్కలు చెప్పండి అని అడిగింది కేంద్ర ప్రభుత్వం ఏంటి ఇందులో అంటే ఏ రాజధాని నిర్మాణానికి 1000 కోట్లు ఇది అసలు పెద్ద హంబక్ నాకు తెలిసి ఆ మొక్క ఉండదు వాళ్ళు అడుగుతున్నదా అది మనవాళ్ళు రాసి ఉంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కేంద్రం చెప్పలా ఇళ్ళు చెప్పలా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు 1500 కోట్లు 1000 కోట్లు అనడానికి 2500 కోట్లు ఆల్రెడీ ఇచ్చారు అసలు 2500 కోట్లు కాదు 6500 కోట్ల రూపాయలు ఇచ్చారు రాజధాని నిర్మాణానికి 2500 కోట్లు ఏమో డైరెక్ట్ ఈ భవనాలు 5 భవనాలు అలాగే గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఏంటి ఇప్పుడున్న ప్రభుత్వమే కాదు దాంతో పాటుగా
4000 కోట్ల హట్కో నుంచి లోన్ తీసుకునేందుకు కేంద్రం అప్రూవల్ ఇచ్చింది. అలాగే 1000 కోట్ల రూపాయలు వెంకయ్యనాయుడు గారు గ్రామీణాభివృద్ధి శాఖ నిధుల నుంచి తీసి ఇచ్చారు. ఆ 1000 కోట్లేమో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కడతానని చెప్పి ఓపెన్ డ్రైన్లకు అటు ఇటు సిమెంట్ వేసేసి డబ్బులు మింగేశారు. రాజధాని డ్రైనేజ్ సిస్టమ్ కనిచ్చారు వెంకయ్యనాయుడు గారు. 1000 కోట్లు రాజధాని డ్రైనేజ్ కానీ, రాజధాని అంటే ఎక్కడ కట్టాలి నువ్వు? 29 అన్నావు, 29 కట్టాలి కదా. అసలు అక్కడ డ్రైనేజీనే లేదు. తీసుకెళ్లి బెజవాడలో పోనీ అక్కడన్నా ఏదైనా కట్టారా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు? ఏమీ లేదు. సైడ్ డ్రైన్లు ఉంటాయి కదా, దానికి అటు ఇటు సిమెంట్ చెప్పటాలు వేసేసి డబ్బులు మింగేశారు. ఎక్కడ కట్టారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ? 1000 కోట్లు అసలు చాలదు గుంటూరు బెజవాడ దీనికని చెప్పేసి అండర్ గ్రౌండ్ లేడగట్టారు. గుంటూరులో పోని అండర్ గ్రౌండ్ 1000 కోట్లు చాలవు, కనీసం 15-20 వేల కోట్లు పెడితే కూడా చాలదు. ఎందుకంటే రోడ్డు దవ్వాలా, ఆ కింద పెట్టాలా, మళ్ళీ దాన్ని పూడ్చాలా, మళ్ళీ రోడ్డు వేయాలి. అది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంటే చాలా పెద్ద తత్వం. కట్టిన అంతకు ముందు కట్టించారు రాజశేఖర రెడ్డి టైంలో, అవుట్స్కట్స్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కట్టించారు మధ్యలో కాక. తర్వాత ఎండింగ్ లో 2009 తర్వాత కొన్ని చోట్ల కట్టించారు అండర్ గ్రౌండ్. అయ్యి ఎక్స్టెన్షన్ లో కొన్ని చోట్ల 2-3 రింకుల్ చేయడం తప్పించి, అంటే సైడ్ డ్రైన్లు లేని చోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్న చోట కొంత ఎక్స్పాండ్ చేశారు. అది కొన్ని చోట్లనే, మిగతా ఎంత సైడ్ డ్రైన్స్ కి కాలవల్లాగా కట్టారు అంతే. సిస్టమేటిక్ ఏం లేదు, డబ్బులు ఖర్చు పెట్టేశారు అంతే. అయిపోయింది అప్పుడు. దాని తర్వాత ఈ మన వీళ్ళు తీసుకున్నటువంటి 4000 కోట్లు ఎక్కడ పెట్టారో తెలియదు. అంటే ఇక్కడ ఏం చేశారు, దాదాపు 43,000 కోట్ల రూపాయలు బిల్లు ఎగ్గొట్టి వదిలిపెట్టేశారు చివరిలో టెండర్లు ఇచ్చేసి. అసలు అక్కడ కట్టిన ఏంటది, 3 సెక్రటేరియట్, అసెంబ్లీ, తర్వాత దాని పేరేంటి హైకోర్టు, 3. అది కూడా ఎలా ఉన్నాయో తెలుసు కదా. దాన్ని తాత్కాలికమని వీళ్ళే చెప్పారు, లేదు బిల్డింగ్ శాశ్వతమే కాకపోతే ఇంకా పెద్దగా కట్టాక వీటిని వేరే వాటికి అంటున్నామని తర్వాత మాట్లాడారు. అప్పుడైతే తాత్కాలికమన్నీ చెప్పారు. బేసిక్గా ఏంటి, ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టేశారు అప్పుడు అంతే. ఇప్పుడు రాజధానికి సంబంధించి అడిగితే వీళ్ళు 3 రాజధానులకు అడుగుతారు కదా, ఆ ముక్క అడిగారా అక్కడ? దానికి లేదు. అక్కడ 3 రాజధానులకి వీళ్ళకి వైజాగ్ రాజధానికి కావాలి లెక్క ప్రకారం. వాస్తవంగా ఒక $500 మిలియన్ సొమ్ము అప్రూవ్ అయ్యింది 2019లోనే జీవో ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అప్రూవ్ అయ్యింది వరల్డ్ బ్యాంక్ నుంచి $500 మిలియన. వీళ్ళు గనక ఇదిగో ఇక్కడ కడుతున్నాము రాజధాని ఇది అంటే డబ్బులు రిలీజ్ అయిపోతాయి, కేంద్రం ఆటోమేటిక్గా రిలీజింగ్ ఆర్డర్ ఇస్తుంది. అది ఆ డబ్బులు కేంద్రమే కట్టుకుంటుంది, రాష్ట్రానికి సంబంధం కూడా లేదు. అంటే ఓన్లీ రాజధాని పర్పస్ కాబట్టి, అంటే ఏ పర్పస్ కి అయితే ఆ పర్పస్ కి కట్టాలంటుంది కేంద్రం. గొడవ కదా, ఆడేవాడు చెప్పడానికి, దానికి సపరేట్ అకౌంట్ తీయాలంటే నువ్వేవాడు చెప్పడానికి అని మాట్లాడలేదు. అట్లా ఆగిపోయింది ఇది. $500 మిలియన్ 500 × 80 రూపాయలు వేసుకోండి ఇప్పుడు డాలర్, దాదాపుగా 4000 రూపాయలు డబ్బులు వస్తున్నాయి కదా, అయ్యి కట్టుకోవచ్చు. అక్కడ అది రాజధాని గురించిన పెద్ద ఇష్యూ, అసలు ముందు ఈళ్ళే 1-3 తేల్చకపోతే దాని గురించి ఏం మాట్లాడతారు. అది వీళ్ళు మధ్యలో తీసుకొచ్చింది గొడవ. లేదు మళ్ళీ ఇంకోటి ఏంటి, వీళ్ళే కదా చెప్పింది అసలు 500 కోట్లు పెడితే వెంటనే రాజధాని రెడీ అయిపోతుందని. అవుతుందా? మొన్నగా చంద్రబాబు గారు ఎవడాడు చెప్పింది, అంతకుముందు ఆయనే 1,00,000 కోట్లు అయితే గానీ మినిమం కావద్దు అన్నారు. 500 కోట్లు పెడితే మనం వెళ్ళి కూర్చోవచ్చాను, అసలు కూర్చోడానికి 500 కోట్లు ఎందుకు తొక్క, ఆల్రెడీ కూర్చుంటున్నాం కదా. అసలు కావాల్సింది ఏంటి, ముందు ఆ ఊళ్ళోకి పోవడానికి ఒక దారి కావాలి. ఆ దారి కావాలంటే అక్కడ ఉన్నటువంటి రైతులు ఒప్పుకోవాలి, వాళ్లే వద్దంటుంటారు కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళాలా, కృష్ణవేణి మోటల్ దగ్గర నుంచి ప్రకాశం బ్యారీ దగ్గర దిగాక అటు రైట్ సైడ్ కి పోవాలి, అదేమో ఎంత వంతెన ఉంది, లారీకి సరిపోద్ది, పక్కన సైకిల్ వేసుకెళ్ళాలి, అలాంటి దాన్ని దాని పక్కన కట్టాలా, కట్టారా? కానీ మొత్తానికి విభజన చట్టంలోని సమస్యల పరిష్కారానికి కేంద్రం ఇప్పుడు సిద్ధమైందా, అంటే క్లియర్ చేసేస్తుందా? పెంట చేయకపోతే కేసీఆర్ గారు కూడా దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం, అంటే ఇక్కడ కేసీఆర్ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన గెలవడానికి క్రిందసారి కారణం ఒకే ఒక్కటి, ఆంధ్ర ఓటర్లు, ఆంధ్ర సెట్లర్స్. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్ర సెట్లర్స్ని మోసం చేశారు అన్నటువంటి ఫీలింగ్ పెరిగితే అది ఆయనకు కూడా నష్టం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఛాంపియన్ అవుతోంది అక్కడ బీజేపీ, దాన్ని దెబ్బ కొట్టాలన్నటువంటి ఉద్దేశంతో నువ్వు ఆంధ్రాన్ని దెబ్బ కొట్టాలనుకుంటే తెలంగాణ ప్రజలు దెబ్బ కొడతారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు
రాష్ట్రం కావాలని కోరుకున్నారు కానీ ఆంధ్ర వాళ్ళని దోచుకోవాలని కోరుకోలేదు. అంతే కదా. లేదా ఆంధ్ర వాళ్ళని డబ్బులు లాక్కుని మనకు పెట్టామని కోరుకోలేదు. మన స్వాభిమానం కావాలని కోరుకున్నారు, ఆత్మాభిమానం కావాలని కోరుకున్నారు. దానికి సాక్ష్యం మొన్న జరిగినటువంటి హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలంగాణ ఉన్నటువంటి ప్రాంతాల్లో బీజేపీ గెలిచింది. తెలంగాణ సెటిలర్స్ అంటే కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ ఆ ఏరియాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఉన్న ఏరియాల్లో బీజేపీ గెలిచింది. ఆంధ్ర సెటిలర్స్ ఉన్న ఏరియాల్లోనే టీఆర్ఎస్ గెలిచింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా, ఓటర్లలో అత్యధికంగా వీళ్ళకి వచ్చింది అదే. వీళ్ళకి వాస్తవంగా ఆంధ్ర మీద ప్రేమ ఉంది, కేసీఆర్ మనల్ని ఏం పెద్దగా ఇబ్బంది పెట్టలేదులే, వీళ్ళు వెళ్ళి హామీలు ఇచ్చారు కాబట్టి వచ్చినాయి ఓట్లు. ఇప్పుడు నువ్వు ఆంధ్రాకే అన్యాయం చేస్తున్నానంటే వాళ్ళ కుటుంబాలన్నీ ఇక్కడే ఉన్నాయి, వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళ ఆస్తులు ఇక్కడే ఉన్నాయి ఆంధ్రలో. ఇప్పుడు అక్కడ ఇల్లు కొనుక్కొని ఉండొచ్చు, కానీ ఇక్కడ ఆంధ్ర మీద ప్రేమ పోదు కదా. అలాగని వాళ్ళందరూ నెగిటివ్ ఓటేస్తారని చెప్పను, కానీ ఒక నెగిటివ్ తనను తాను క్రియేట్ చేసుకుంటున్నారు. బేసిక్ గా ఆంధ్ర నిన్ను ఎక్కడ దోచుకోవాలనుకోవట్లే. నువ్వు నీ బాధ్యత ప్రకారం ఆ రోజు నేను చెప్పావు, అవసరమైతే రెండు దొగ్గుతావా అన్నదేంటి ఆ రోజు. ఇప్పటికిప్పుడు విడదీస్తే నష్టం అని బీజేపీ అంటే మనం అంత ఇదిగా కనబడుతున్నామా? అవసరమైతే కొన్ని వదులుకుంటాం, తెలంగాణ కోసం ఆ మాత్రం వదులుకోమా అన్నారు. ఏదేదేదో ఒక ముళ్ళు గనక గుచ్చుకుంటే పంటి కింద పంటితో పీకుతాను, పంటితో పీకడం కాదు కొరుకుతున్నారు, కొరకద్దు, బతకనీయండి. నువ్వు ఇవ్వాల్సింది బాధ్యతగా చేయాల్సింది, దీన్ని రచ్చ చేస్తావా రైట్ నువ్వు అనుకుంటున్నావు శాశ్వతంగానే. ప్రజలు పిచ్చోళ్ళు కాదు, రెచ్చిపోయేవాళ్ళు కాదు. ఎంత రెచ్చగొట్టిన ఆంధ్ర తెలంగాణ ప్రజలు కొట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఉద్యమకారులు కొంతమంది మీద దాడులు చేసి ఉండొచ్చు, కానీ ప్రజలు కొట్టుకోవాలి. ఇప్పటికే ఆంధ్ర తెలంగాణ ప్రజలు కలిసే ఉంటున్నారు. వాళ్ళని విడదీయడానికి మళ్ళీ ఇంకొక ఎజెండా కిందన ఈ అంశాన్ని తీసుకుని వస్తే నష్టపోయేది టీఆర్ఎస్ఏ, లాభపడతాను అనుకోవచ్చు. కానీ శాశ్వతంగా నువ్వు ఒక పాకిస్తాన్ భారత్ లాగా తయారు చేద్దాం అనుకుంటే మాత్రం ప్రమాదకరం ఆయనకు కూడా, అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. రేపు చూద్దాం మొత్తానికి ఈ విభజన అంశాలకు సంబంధించిన వ్యవహారం ఎప్పుడు కొలిక్కొస్తుంది. ఇప్పటికే రాష్ట్రానికి హ్యాండ్ ఇచ్చేసారు, కేంద్రం షాక్ ఇచ్చేసింది, రకరకాల ప్రచారం చేస్తుంది, దాని మీద ఏమైనా క్లారిటీ ఇస్తారా ఏంటనే చూడాలి. ఇది వాళ్ళకి పాయింట్.